పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజన చేపట్టడం జరిగిందని, అయితే మండపట్ట నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం తాను సైతం రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని కోరుకుంటున్నట్లు మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతిపాడ రాణి అన్నారు. మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు చేపట్టిన 2 రోజుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. దీక్షకు తన సంపూర్ణ మద్దతును ఆమె తెలియజేశారు. దీక్షలో కూర్చున్న జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి అభినందనలు తెలియజేశారు. మండపేట నియోజకవర్గం అమలాపురంలో విలీనమైతే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారన్నారు. సరైన బస్సు ఆటో సౌకర్యం కూడా అక్కడికి లేదన్నారు. అదే రాజమహేంద్రవరం అయితే ప్రతి 10 నిమిషాలకు బస్సు ఆటోలు అందుబాటులో ఉంటాయన్నారు. జర్నలిస్టుల డిమాండ్ న్యాయమైందని పేర్కొన్నారు. మండపేట పట్టణ ప్రజలందరి ఆకాంక్ష మేరకే తాము నడుచుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్రవరంలో మండపేటను విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలను విడదీయడం మంచిదని చేసినా కానీ మా మండపేట వచ్చేటప్పటికి రాజమహేంద్రవరంతో విలీనం చేస్తేనే మంచిదని ఈ నిరాహార దీక్షకు మేము కూడా ఉన్నాము. ఎందుకంటే అమలాపురం వెళ్ళాలి అంటే రావులపాలెం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అన్ని ఆటోలు కట్టించుకొని బస్సులు కూడా సదుపాయాలు లేవు. ఆటో సదుపాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే రాజమండ్రి అయితే 5 నిమిషాలకు ఒక ఆటో ఉన్నట్టు అరగంటకి ఒక బస్సు ఉంటుంది. కాబట్టి మాకు ఈ మద్దతుకి మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నా. అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే రాజమండ్రి అయితే ఒక అరగంటలోనో గంటలోనో వెళ్తాం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దూరంగా దగ్గరగా ఉంటే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే దూరం అయితే ఇప్పటికే ప్రజల సమస్యలు వెళ్ళడానికి రాజమండ్రికే వెళ్ళడానికి ప్రజలు భయపడుతూ ఉంటారు. అలాంటిది అమలాపురం అంటే చాలా దూరం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ఒక్కటి కరెక్టే అయినా సరే ఈ విషయంలో మాత్రం మండపేటకి మాత్రం రాజమండ్రి అయితేనే బాగుంటుందని అందరి అభిప్రాయాలతో నాకు ఈ దీక్షతో ఏకీభవిస్తూ థ్యాంక్ యూ.